కణాదానామపి పూర్వవత్తు సాధారణేన ఆత్మమనః సంయోగేన నిర్వర్తితస్య అదృష్టస్య అస్తి ఏవ ఆత్మనః ఇదం అదృష్టమితి నియమే హేతు అభావాత్ ఏవ దోష. కణాదులకు కూడా వెనుక చెప్పినట్లు సాధారణమైన ఆత్మ మనస్సు సంయోగం కదా వాళ్ళు చెప్పేది, కణాదులు చెప్పేది ఆ వెనుక వాళ్ళ మేము చెప్పాం కదా అది, ఆ సాధారణమైన విషయం ఏంటి ఆత్మ మనస్సు సంయోగం. వాళ్ళకి సాధారణం ఏమిటి? ప్రధానము ఆత్మ సంయోగం కదా. ఈ సాధారణమైన ఆత్మ మనసు సంయోగం చేత ఆ పుట్టిన అదృష్టం కూడా వాళ్ళు చెప్పిన అదృష్టం అంటే ఏంటి? దుష్టఫలం కానిది, పాపపుణ్యాల గురించి చర్చ. ఆ అదృష్టం కూడా అస్తి ఏవ ఆత్మ ఇది అదృష్టమైతే నియమే హేతు అభావాత్, ఆ అదృష్టం కూడా ఇది ఆత్మది అది ఆత్మది అని తగిన నియమం లేదు. ఆ నియమం లేకపోవడం వల్ల ఇది వీడికి దోషం, వాడికి అదే దోషం, ఇద్దరికీ నియమం లేదు. ఎలా బైఫ్రికేషన్ చేస్తాడు? నియమం లేదు కదా, నియామకుడు వాడు ఉండాలి కదా, వాడికి లేడు వీడికి లేడు, నియమం లేదు. సంశయం 2:3:52 అవతణిక సాదేతత్ అహమిదం ఫలం ప్రాప్నవాని ఇదం పరిహారాణి ఇత్తం ప్రయత్నే ఇదం కరవాణి ఇతి ఏవం విధా అభిసంధ్యాదయ ప్రత్యాత్మం ప్రవర్తమాన అదృష్టస్యాత్మానం చ స్వస్వామి భావం నియంసంతీతి నా ఇతి ఆహ. సంశయం ఇక్కడ, నేను ఈ ఫలాన్ని పొందుతాను, నేను దీనిని పరిహరిస్తాను, నేను ఈ ఫలాన్ని పొందుతాను, పరిహారాన్ని ఇదం నేను దీన్ని పరిహరిస్తాను, ఈ విధంగా నేను ప్రయత్నే ఇత్తం ప్రయత్నే నేను దీన్ని ప్రయత్నం చేస్తాను, ఇత్తం కరవాణి నేను ఇలా చేస్తాను, ఇతి ఏవం విధా అభిసంజాదయ ఈ విధంగా మానసిక అభిప్రాయాన్ని మొదలైన వాటిని ప్రతి ఆత్మలోనే ఉంటాయి కదా, నేను ఇలా చేస్తాను, నేను ఇలా పరిహరించుకుంటాను, నేను ఇలా ఉంటాను, నేను ఈ రకంగా ఫలాన్ని పొందుతాను అని ప్రతి ఆత్మలోనే ఉంటాయి కదా, ఉంటాయి. అవి అదృష్టానికి ఆత్మలకి మధ్య ఉన్న స్వస్వామి భావం, అదృష్టానికి ఆత్మకు ఉన్న స్వస్వామి సంబంధం కదా. ఈ అదృష్టం ఏదైతే ఉందో ఇది ఆత్మ, ఈ ఆత్మది, ఈ అదృష్టం ఆ ఆత్మది అని భేదాన్ని నియమిస్తాయి అని చెప్పవచ్చు కదా ఎవడైనా అంటున్నాడు. అంటే నా అలా కాదు, నా ఇది ఆహా ఆ రకంగా కాదు. అభిసంధ్యాదిష్వపి చైవం, అభిసంధ్యాదిష్వపి చైవం, అభిసంధి మొదలైన వాటితో కూడా ఇదే దోషం. అంటే అభిసంధ్యాదీనామపి సాధారణేనైవ ఆత్మమనః సంయోగేన సర్వాత్మసన్నిధౌ క్రియమాణానాం నియమహేత్వ అనుపపత్తేహి ఉక్త దోషానుషంగ ఏవ సర్వాత్మసాధారణమైన ఆత్మ మనస్సు సంయోగం కదా. అందరికీ సాధారణం కదా అది, ఆత్మ మనస్సు సంయోగం. ఆ సంయోగం చేత సమస్త ఆత్మల యొక్క సన్నిధిలో చేయబడుతుంది అది కదా. ఆ సంయోగం సమస్త ఆత్మల యొక్క సన్నిధిలో చేయబడుతుంది. ఆ చేయబడుతున్న ఆ అభిసంధి, అభిసంధి అంటే మానసిక అభిప్రాయం కదా. ఆ మానసిక అభిప్రాయం మొదలైనవి ఏవైతే ఉన్నాయో పైన చెప్పాడు కదా, అభిప్రాయం నేను చేస్తాను, నేను ఫలాన్ని పొందుతానని ప్రయత్నం చేస్తాను కదా, ఆ మానసిక అభిప్రాయం మొదలైనవి కూడా నియమహేతులు అవ్వడం కుదరదు. ఎందువల్లంటే సర్వాత్మ సాధారణమైన ఆ మనస్సు, సర్వాత్మ సాధారణం కదా అది, ఆ మనస్సు సంయోగం. ఆ మనస్సు సంయోగం చేత సమస్త ఆత్మల సన్నిధిలో జరుగుతుంది అది. ఆ సమస్త ఆత్మల సన్నిధిలో జరుగుతున్నప్పుడు మానసాభిప్రాయం ఏదైతే ఉందో కదా, అన్ని ఆత్మల ఆ మానసిక అభిప్రాయం ఏదైతే ఉందో ఆ మొదలైనవి కూడా నియమహేతువులు కుదరదు. కుదరదు కదా, ఎలా కుదురుతుంది? అందువలన అది కూడా దోషం వస్తుంది అన్నాడు. అని నెక్స్ట్ ప్రదేశాదితి చేన్నాంతర్భావాత్, ప్రదేశాదితి చేన్నాంతర్భావాత్ 2:3:53 భాష్యం చెప్పను, విషయం చెప్తా. ఈ సూత్రంలో అసలు అనేక ఆత్మలు
సర్వగతాలు అని చెప్పడమే సరికాదు, అనేకాత్మలు అని చెప్పారు, మళ్ళీ సర్వగతాలు అని చెప్తున్నారు. అది ఎలా సరి అవుతుంది? సర్వగతాలు సర్వవ్యాపకాలు విభువు, మళ్ళీ అనేకాత్మలు ఎలాగవుతుంది కదా, కుదరదు. దానికి దృష్టాంతం లేదు. ఒక ప్రదేశంలో అనేక వస్తువులు ఏవైనా ఉన్నాయా, ఒకే ప్రదేశంలో అనేక వస్తువులు ఏమైనా ఉన్నాయా నువ్వు చెప్పు కదా. ఎందుకంటే రూపాదుల దృష్టాంతం నువ్వు చెప్తావు, అది సరికాదు. ఎందుకంటే ధర్మిని బట్టి వాటికి భేదం లేదు, అనే లక్షణాలు వాటికి ఉంటాయి అని దాని గురించి చెప్తాడు. దీని వివరణ చెప్తున్నా, ఇది దాని జస్ట్ దీని వివరణ ఏంటంటే, అనేక పదార్థాలు ఒక చోట ఉండడానికి దృష్టాంతంగా నువ్వు రూపాలు చూపించవచ్చు. అనేక పదార్థాలు ఒక చోట ఉండడానికి నువ్వు దృష్టాంతంగా శబ్దస్పర్శ రూపరసగంధాలు నువ్వు చూపించవచ్చు. ఎలాగంటే ఒకే కుండ, ఒకే ఘటం, ఒకే ఘటంలో రూపము రసము గంధము ఉన్నాయి కదా అనొచ్చు నువ్వు కదా. అందులో రూపం ఉంది కదా కుండని కదా, రూపం ఉంది, రసం ఉంది, గంధం ఉంది, ఉన్నాయి కదా అని వైశేషికులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పచ్చు, వైశేషికులు అది చెప్తారు, ఒకే దాంట్లో ఉన్నాయి కదా, ఒకే ప్రదేశంలో చెప్పచ్చు. అయితే అది సరికాదు. ఎందువల్లంటే రూపం అనేది తేజస్సు అనే ధర్మికి సంబంధించింది, రూపం అనేది తేజస్సు అనే ధర్మికి సంబంధించింది, రసము అనేది జలమనే దానికి చెందింది, గంధము అనేది పృథివీకి చెందింది కదా నువ్వు చెప్పావు, అంతే కదా. తేజస్సు, రసము, గంధము ఈ మూడిటికంట వేరుగా కుండ అనేది ఉందా? వేరుగా కుండ అనేది లేదు కదా. ఈ మూడు ద్రవ్యాలకి సంబంధించిన గుణాలు అవి కదా. ఈ మూడిటిని వదిలిపెడితే కుండ అనేది ఉందా? మూడు తీసేస్తే కుండ అనేది లేదు. అందుకే రూపాదులకి, రూపాదులు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దస్పర్శ రూపరసాదులు, ఈ రూపాదులకి ధర్మి అయినా కుండకి భేదం లేదు. ఆ ధర్మి కదా అది కుండ, ధర్మి కదా, ధర్మిని ఆశ్రయించి గుణాలు ఉన్నాయి కదా. ధర్మి అయిన కుండకి అది భేదం లేదు కదా, రెండింటికి కలిసే ఉన్నాయి కదా. ఏ నువ్వైతే దానికి సమవాయ సంబంధం పెట్టావు, మేము ఒప్పుకో కదా, దానికి దీనికి భేదం లేదు, భేదం లేదు. అలాగే రూపలక్షణం వేరు, గంధలక్షణం వేరు. రూపలక్షణం వేరు కదా, గంధలక్షణం వేరు కదా. అందుచేత ఇవన్నీ ఒక ఘటనలో కలిసి ఉన్నట్లు కనబడడానికి అవకాశం ఉంటుంది. ఒక ఘటనలోనే రూపలక్షణం వేరు కదా, గంధలక్షణం వేరు కదా, ఈ లక్షణాలు వేరు కాబట్టి ఈ ఒక ఘటనలో కలిసి ఉన్నట్లు అలా కనబడుతుంది. లక్షణాలు వేరువేరుగా ఉన్నట్టు అలా కనిపిస్తుంది వేరువేరుగా. ఆత్మకి లక్షణ భేదం లేదు, ఆత్మలకి లక్షణ భేదం ఇలా లేదు. ద్రవ్యంలో కుదురుతుంది, పదార్థంలో కుదురుతుంది, కానీ ఆత్మలకి లక్షణ భేదం లేదు. అందుచేత వేరు వేరు ఆత్మను చెప్పడం కుదరదు. ఆత్మలకి లక్షణ భేదం ఎలా కుదురుతుంది కదా, అది ఒక వస్తువు పదార్థం కాబట్టి అది అక్కడ కుదిరింది. ఆత్మలో అలా కుదరదు. ఇక్కడ వివరణ ఏంటంటే, వైశేషికులు దాన్ని అంత్య విశేషం అంటారు వాళ్ళు. దీనికి అక్కడ వివరణ ఆత్మలో ఎందుకు కుదరదని చెప్పే విశేషం అంటే, ఇక్కడ వైశేషికులు నిత్యద్రవ్యాలన్నిటిలోని, నిత్యద్రవ్యాలు ఇవి అంతే కదా, నిత్యద్రవ్యాలన్నింటిలోని విశేషాలను అంగీకరిస్తారు. పృథ్వీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశం ఇత్యాదులు తొమ్మిది ద్రవ్యాల్లో వారి విశేషాలని అంగీకరిస్తారు. ఒక పృథివీ పరిమాణం, పరమాణువు, ఓ పృథివీ పరమాణువు ఏదైతే ఉందో మరొక పృథివీ పరమాణం కంటే వేరంటారు వాళ్ళు. ఆ విశేషాలు అంగీకరిస్తారు వాళ్ళు. ద్రవ్యాలన్నీ నిత్యం అంటారు వీళ్ళు. ఆ నిత్య ద్రవ్యాల్లో విశేషాలు చెప్తారు. ఒక పృథివీ పరమాణువు ఇంకొక పృథివీ పరమాణానికి వేరంటారు, వేరంటారు. ఈ పృథివీ పరమాణం కంటే అది వేరంటారు, అంతే కదరా, వేరంటారు. ఎందుకంటే దానిలో ఒక విశేషం ఉంది, దీనిలో ఒక విశేషం ఉంది అంటారు వాళ్ళు. చాలా బాగుంటుంది, దానిలో ఒక విశేషం ఉంది, దీనిలో ఒక విశేషం ఉంది అంటారు. అది ఉంది అంటారు. ఇక్కడ ఆకాశం దిక్కు కంటా వేరైంది
అంటారు. విశేషం చెప్పడానికి చెప్తున్నా ముందు, ఇప్పుడు ఆకాశం దిక్కు కంట వేరైనది అంటారు. దిక్కులు వేరు, ఆకాశం వేరు, రెండు ద్రవ్యాలే. పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశము, దిక్కు, మనసు, ఇలా తొమ్మిది ద్రవ్యాలు దిక్కు కంట వేరైంది అంటారు. ఎందుకు అంటే ఆ రెండిటికి విశేషాలు ఉన్నాయంటారు. ఆ విశేషాలు కూడా ఒకదానికి ఒకటి వేరు వేరు, దాని కారణ విశేషాలుగా ఉండడమే కారణం. దానికి విశేషాలుగా ఉండడం, విశేషాలకి మళ్ళా విశేషాన్ని కల్పించనక్కర్లేదు. నిత్యద్రవ్యాల్లో విశేషాలు ఉంటాయి, ఆ విశేషాలకు మళ్ళీ ఇంకో విశేషాన్ని కల్పించనక్కర్లేదు అంటాడు. అందుకే అవన్నీ అంత్య విశేషాలు అంటాడు. అవి అంత్య విశేషాలు. ఆత్మకి ఆత్మకి మధ్య లక్షణ భేదం ఏది లేకపోయినా అంత్య విశేషాలు బట్టి భేదం అంగీకరించవచ్చు అని వాళ్ళ అభిప్రాయం. ఈ భేద కల్పనకి, అంత్య విశేషణ కల్పనకి అన్యోన్య ఆశ్రయం ఉందంటారు. అన్యోన్య ఆశ్రయం అంతే కదా, అంత్య విశేషానికి భేద కల్పనకి అన్యోన్య ఆశ్రయం ఉందంటారు. అంటే భేదం ఉంది, భేదం ఉందని ముందుగా నిశ్చయం చేసుకుని ఇలా భేదం ఉందని అన్యోన్య ఆశ్రయం ఉందని చెప్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ భాష్యంలో ఇలా భేదం ఉందని మీరు ముందు నిశ్చయం తీసుకున్నారు కదా, మీ నిశ్చయమే కదా, ఇదంతా కూడా ఊహ కదా, అనుమానం, అనుమాన ప్రమాణం. ఇలా మీరు భేదం ఉందని ముందు నిశ్చయం తీసుకున్నారు. అలా నిశ్చయం చేసుకొని ఎందుకు ఉందని సమర్థించడానికి విశేషాలు కల్పిస్తున్నారు మీరు అడుగుతారు. అక్కడ మీరు ఆ భేదం ఉందని నిశ్చయం చేసుకున్నారు మీ ఊహ చేత, మీ అనుమానం చేత. ఎందుకు అలా ఉంది అని సమర్థించడానికి మీరు మళ్ళీ విశేషాలు కల్పిస్తున్నారు, విశేషాలు కల్పిస్తున్నారు. విశేషాలు ఉన్నాయి కాబట్టి భేదం ఉందని అంటున్నారు. భేదం ఎందుకు ఉందంటే మీరు అలా అంటున్నారు. భేదం ఎందుకుందిరా అంటే విశేషాలు ఉన్నాయని అంటున్నారు. విశేషాలు మీరు కల్పించుకున్నారు, భేదాన్ని మీరు కల్పించుకున్నారు. విశేషాలు ఉన్నాయి కాబట్టి భేదం ఉందంటున్నారు, అంతే కదా, విశేషాలు ఉన్నాయి కాబట్టి భేదం ఉందంటున్నారు. ఈ విధంగా అన్యోన్య ఆశ్రయం వస్తుంది మీ దానికి, అంతే కదా, అన్యోన్య ఆశ్రయం వస్తుంది. మరో విషయం ఏమిటంటే ఆకాశవాదులు విభువు అన్నాడు. ఆ విభువు అనేది బ్రహ్మవాదికి సరికాదు అంటాడు. అక్కడ బ్రహ్మజ్ఞానికి ఆకాశాదు విభువు అనేది సరికాదు. ఎందుకంటే ఆకాశాదు కూడా విభువు అంటాడు. ఆకాశం ఏదైతే ఉందో అది విభువు, విభువు కాబట్టి ఆ సర్వగతమైన ఆకాశంలో నాలుగు ద్రవ్యాలు ఉన్నాయంటాడు. అవకాశాన్ని ఇచ్చింది కదా. ఆకాశము పరమాణువు కాదంటాడు, అంతే కదా, నాలుగు ద్రవ్యాలే పరమాణువులు అంటాడు. ఆ పరమాణువులన్నీ కలిసిన తప్పప్పుడు స్థూల ద్రవ్యాల కింద అయ్యే పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఈ నాలుగిటికి అవకాశం ఇచ్చింది ఆకాశం. అది పరమాణు స్వరూపం కాదు, అది విభువు. అలా విభువు అనేది బ్రహ్మవాదికి సరికాదు, ఆత్మజ్ఞానికి ఒప్పుకోడు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానికి ఆకాశం కూడా కార్యమే, ఆకాశం కూడా కార్యమే, అది విభువు కాదు. కనుక ఏకత్వ ఆత్మ ఏకత్వ పక్షంలోనే దోషాలు ఉండవు. అందువల్ల మీరు చెప్పే దాంట్లో అన్ని దోషాలే అని ఈ రకంగా అందులో అవుతుంది. ఈ రకంగా అంశాధికరణం పూర్తయింది. సంధ్యాధికరణం, సంధ్యే సృష్టిరాహాహి, సంధ్యే సృష్టిరాహాహి, మూడు రెండు ఒకటి. ఈ సూత్రంలో వీరేమంటారంటే రెండు సూత్రాల పూర్వపక్షి, మూడు రెండు ఒకటి, మూడు రెండు రెండు. ఇక్కడ నయత్ర ప్రస్వపితి అంటే ప్రస్వపితి, స్వపితి అంటే నిద్రపోతున్నాడు. ఎవడైతే బాగా నిద్రపోతున్నాడో ఎవడైతే అతడు ఎప్పుడు నిద్రపోతున్నాడో, అతడు ఎప్పుడు నిద్రపోతున్నాడో సా యత్ర ప్రస్వపతి, ఎవడు ఎప్పుడు నిద్రపోతున్నాడు అని ప్రారంభించి నా తత్ర రథ, నా రథాయోగ, నా పంథాహ అని బృహదాన్యం కోట్ చేశాడు. అంటే అక్కడ రథాలు కానీ, రథాలకు కట్టే గుర్రాలు కానీ, ఆ రథాలు వెళ్ళే మార్గాలు కానీ లేవు బృహదాన్య ఉపనిషత్తు చెప్తుంది. అయితే అక్కడ స్వప్నంలో అయితే అక్కడ రథాలని, గుర్రాలని, మార్గాల్ని సృష్టిస్తున్నాడు అని శృతి వాక్యం. అక్కడ జాగ్రత్తలాగే స్వప్నంలో కూడా పరమార్థమైన సృష్టియా,
లేక అది మాయకమైన సృష్టియా అనేది ఇక్కడ ప్రారంభమైంది ఈ సంధ్యాధికరణలో. 3, 2, 1 స్వప్నంలో సృష్టి యథార్థమై ఉండడమే సరి అయిందని పూర్వపక్ష అంటాడు అక్కడ. ఎందుకంటే ఆ శృతిలో అత రథాన్ రథయోగాన్ పదా సృజేత్, అక్కడ రథాల్ని గుర్రాల్ని మార్గాల్ని సృజించాడు అని ఆ 4, 3, 10 బృదానుకుల్లో అన్నాడు. అన్నంచేత సహికర్త అతడే కర్త అని ముగించింది అక్కడ ఆ శృతిలో. సహికర్త అతడే కర్త కదా అని ఆ ఉపసారం చేయడం చేత అదే తెలుస్తుంది. స్వప్నం అనేది స్వప్న సృష్టి యథార్థమైనది అని. నిర్మాతారం చైకే పుత్రాదయశ్చ, నిర్మాతారం చైకే పుత్రాదయశ్చ 3, 2, 2. కొన్ని శాఖల వాళ్ళు ఆ స్వప్నంలోనే ఆత్మయే నిర్మాణం చేస్తుందని చెప్తారు. స్వప్నాన్ని ఆత్మయే నిర్మాణం చేస్తున్నదని చెప్తారు కొన్ని శాఖల వాళ్ళు, అంటే కొన్ని ఉపనిషత్తుల్లో. అయితే జాగ్రత్త అవస్థకు సంబంధించిన సృష్టి సత్యంగా కనిపిస్తుంది, సత్యంగా కనిపిస్తుంది కదా. అందువల్ల స్వప్నాన్ని స్వప్న ఆశ్రయమైన సృష్టి కూడా, స్వప్నాన్ని ఆశ్రయించిన సృష్టి కూడా సత్యమే అని చెప్పాలి. జాగ్రత్త మెలకువను ఆశ్రయించిన సృష్టి ఏ రకంగా సత్యమో, స్వప్నాన్ని ఆశ్రయించిన సృష్టి కూడా సత్యమని చెప్పాలి. ఎందుకంటే శృతిలో కూడా అథో కల్వాహర్జాగరితే గరితదేశే ఏవ శేష ఇతి యాని హేవ జాగ్రత్త పశ్యతి తాన సుప్త అని 4, 3, 14 చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇవి ఈ స్వప్నము జాగ్రత్త పదార్థాలు ఏ ప్రదేశంలో ఉంటాయో అవి అలాగే ఉంటుంది. స్వప్నము జాగ్రత్త అనే ఏ ప్రదేశాల్లో ఏ స్థానాల్లో ఏ ప్రదేశాలు ఉంటాయో అవి అలాగే ఉంటుంది. అవి మెలకువలో వాటిని చూస్తాడు, నిద్రలో కూడా వాటిని చూస్తాడు. స్వప్నంలో చూస్తున్నాడు కదా, మెలకువలో చూస్తున్నాడు. అందుకే ఆ పదార్థాలు అలాగే ఉంటాయి అని బృహదారణ్యకు కూడా చెప్పింది. కాబట్టి ఈ శృతి కూడా స్వప్నము జాగ్రత్త రెండు స్థానాలు సమాన రూపాలని చెప్పింది. అందువలన స్వప్న సృష్టి యథార్థము అని ఈ రెండు సూత్రాల్లో పూర్వపక్షి చెప్పాడు.